హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికైతే శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ అందరికీ మంచిగా ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఐ మీన్ ఆరోగ్యపరంగా అయితే బాగుండాలని కోరుకుంటున్నాను అండి. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పోల్చుకుంటే మనకైతే ఈ ఇయర్ అనేది చాలా బెటర్గా ఉన్నాయి కదండి పరిస్థితులు అయితే. ఈ పేర్లోనే ఉంది కదండి శుభకృతమని. అలాగే ఈ ఇయర్ మొత్తం అందరికీ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మా ఇంట్లో ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేశాననేది మీతో షేర్ చేసుకోవడానికి అయితే చిన్న వీడియో అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి అంటేనే మనకి షడ్రుచుల కలయిక కదండి. షడ్రుచులు అంటే తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు, ఈ 6 రుచుల్లో షడ్రుచులు అంటారండి. అదిగోండి నేనైతే ఇక్కడ పచ్చడి కోసమైతే మొత్తం రెడీ చేసుకున్నానండి. తీపి కోసం తీయదనం కోసమైతే బెల్లం, ఉప్పుదనం కోసమైతే ఉప్పు, వగరు కోసమైతే మామిడికాయలు, అలాగే పులుపు కోసమైతే కొత్త చింతపండు తీసుకోవాలండి ఉగాది నాడు. చేదు కోసమైతే వేపు, కారం కోసమైతే ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలామందికి తెలియకైతే పులుపు కోసమైతే మామిడికాయ అనుకుంటారు, కానీ వగరు కోసమైతే మామిడికాయ అండి, పులుపు కోసమైతే చింతపండు తీసుకుంటారు. మామిడికాయ తొక్కనైతే మంచిగా పీల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను 2 రకాలుగా ఉగాది పచ్చడిని అయితే తయారు చేశానండి. ఇప్పుడు నేను తయారు చేసే పచ్చడి వచ్చి పూర్తిగా మా ఇంట్లో అయితే నా చిన్నప్పటి నుంచి తయారు చేసే పచ్చడి అండి ఇది. మా సైడ్ అయితే ఈ విధంగా తయారు చేస్తారండి. అదిగోండి మామిడికాయ ముక్కలను అయితే మిక్సీ చేసుకున్నాం కదండి. ఫస్ట్ వీటి నుంచి కొంచెం బరకగా మిక్సీ చేసుకున్నాకైతే మామిడికాయ నుంచి కొంచెం ఎక్కువ వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ని అయితే మనం ఫస్ట్ పిండుకోవాలండి. ఇలా వాటర్ని మనం పిండుకోవటం వలన పచ్చడి అయితే మరీ పలచగా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందులో బెల్లం, వేపపువ్వు, చింతపండు, ఇదైతే కొత్త ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మరొకసారి మిక్సీ చేసుకోవాలండి. మనకి పచ్చడి అనేది అన్ని రుచులు బ్యాలెన్స్గా ఉండేటట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని రుచులను వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఒకసారి మంచిగా మిక్సీ చేసుకోవాలండి. అగండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం పచ్చడిని మనం దేవుడి ద్వారా నైవేద్యంగా అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇంతకుముందే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే పచ్చడి అయితే ప్రసాదంగా పెడుతున్నానండి దేవుడి దగ్గర అయితే. ఇలా దేవుడి దగ్గర పెట్టాక మనం ఇక్కడ ఈ పచ్చడే మనం రుచి అయితే చూడాలండి. మొదటిగా చూసారు కదండి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో రకం పచ్చడి అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసమైతే ఇక్కడ నేను కారం కోసమైతే మిరియాలను అయితే తీసుకున్నానండి. మిగతావన్నీ యాజిటీజ్గా సేమ్ ఫ్రెండ్స్. అలాగే చింతపండును అయితే మనం ముందుగా నానపెట్టుకోవాలండి. ఈ చింతపండు నుంచి నానపెట్టుకున్నాక గుజ్జు అయితే తీసి మనం సపరేట్గా వాటర్ని అయితే వేరే బౌల్లో అయితే వేసుకోవాలండి చింతపండు గుజ్జుని. అవ్వండి ఇక్కడైతే మన పులుపుకి సరిపడా చింతపండు వాటర్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మామిడికాయలను అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తురుము పెట్టుకున్న బెల్లం, ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలకి బదులుగా మిరియాలను అయితే తీసుకున్నానండి. వాటిని కొంచెం క్రష్ చేసి ఆ పౌడర్ని అయితే వేసుకున్నానండి. ఉప్పుదనం కోసం అయితే మన ఉప్పుదనానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చేదు కోసం అయితే కొంచెం వేపపువ్వు అయితే వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్నాక మనం 6 రుచులను బ్యాలెన్స్ చేయడానికి అయితే కొంచెం వాటర్ అనేది వేసుకొని మంచిగా టేస్ట్ని అయితే బ్యాలెన్స్ చేయాలండి. చూడండి ఈ రకమైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇదైతే స్పెషల్గా మా విన్ను పాప కోసం అయితే చేశానండి. తనకి ఇదే ఇష్టం అండి, ఈ రకమైన పచ్చడి అయితే తనకి ఇష్టం అండి. ఇప్పుడైతే నేను ఇది కూడా తీసి దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా ఇంటి ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడైతే ఇది నేను దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనండి.